భారతదేశంలో మళ్లీ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో అనేక రాష్ట్రాలలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్న క్రమంలో ఆందోళన చోటు చేసుకుంటోంది. కరోనా విస్తరిస్తున్న వేళ విస్తృత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 157 కొత్త వేరియంట్ JN1 కేసులు నమోదయ్యాయి. అయితే రోజు రోజుకి కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే దేశానికి చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందడం కలకలం రేపుతోంది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన భాస్కర్ జోషికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. దేశ విదేశ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది కరోనా తొలి కేసు నమోదు కావడం స్థానికుల్లో భయాందోళన నెలకొన్నాయి.